ఇవాళ మాకు కేటీఆర్ గారు వచ్చారండి. అది వాళ్ళు మా ఇల్లు కాపాడదామని, మాకు భరోసా ఇవ్వడానికి, మాకు బలం ఇవ్వడానికి వచ్చినారు. అది అయిపోయింది ప్రోగ్రామ్, ఇక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడుకుందాం వచ్చిరని కూర్చున్నాం మేము కూడా. మాకేందంటే అది రేవంత్ రెడ్డి గారు ఇది చేసే పని చాలా, అది ఏమంటారు, క్రూరమైన పని. ఒక రాక్షసులు, ఒక దుండగలు, నక్సలైట్లు అట్లాంటి చేసే మైండ్ మెంటాలిటీ ఉంటుంది చూడండి. అలాంటి మనిషి ఆయన, అలాంటి మనిషిని కొందరు ప్రజలు, అందరూ కాదు, మేమైతే ఆయనకు ఓటు వేయలేదు, కొందరు ప్రజలు ఎన్నుకున్నందుకు ఎంతోమంది ప్రజలు బాధపడుతున్నారు. ఆ కొందరు ప్రజలకు తెలివి రావాలి, ఇంకొకసారన్నా ఈ రేవంత్ని ఎన్నుకోవద్దని తెలివి. ఆయన ఇంకొకసారి కూడా ఎందుకు, ఈ 2-3 నెలలలో ఆయన దిగిపోతే ఇంకా మాకు చాలా సంతోషం. దసరా కన్నా ఎక్కువ పెద్ద పండుగ మేము చేసుకున్నాం, అంత ఆలోచనలో మేము ఉన్నాం. అసలు ఈయన వచ్చిండేందుకో, వీడు చేసే స్కీములు ఏందో, వీడు మా మూసికి ఇల్లు తీసేయడం ఏందో, కొందరు ఉసురు పోసుకున్నాడు ఆల్రెడీ, ఒక్కొక్కళ్ళు కూలిన ఇల్లు కూల్చిన వాళ్ళ చూస్తుంటే, వాళ్ళ ఏడుపులు చూస్తుంటే, అసలు వాడు మనిషియా దుర్మార్గుడా? అది అంటారు కదా ఇప్పుడు ఏమంటారు, మన రామాయణంలో అది సీతను కూడా అంత కష్టపెట్టలేడు వచ్చు రావణాసుడు, వీడు రావణాసుడు కన్నా దరిద్రమా, దరిద్రమా అంత. అసలు వీడు మా అందరి ఉసురు పోసుకొని శనిగ్రహం లెక్క ఉన్నాడు వాళ్ళు. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? మేము ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ, నా పెళ్ళయి 23-24 ఇయర్స్ అవుతుంది. మేము ఇక్కడే ఉన్నాం, మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మా అత్తయ్య మా మరిది దగ్గర ఇక్కడే షిఫ్ట్ అవుతుంది. మేము 25 ఇయర్స్, నా పెళ్ళయి మాత్రం 23-24 ఇయర్స్, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నేను చూసినప్పటి నుంచి మాకు మూసి నీళ్లు రాలేవు. మొన్న 2-4 ఇయర్స్ బ్యాక్ మూసి అక్కడ ఇక్కడ మన ట్యాంక్ బండ్ నీళ్ళు వదిలితే కూడా మాకు ఇంత ఒక్క చుక్క నీళ్లు కూడా రాలేదు. మేము వేరే వాళ్ళకి మీకు వచ్చినాయా అని మేము అడిగిన, మాకు అడిగిన వాళ్ళకి అసలు మాకు నీళ్ళే రాలేవు, అసలు మాకు ఒక్క చుక్క నీళ్లు రాలేవు. ఎందుకు వీడు మూసి ప్రక్షాళన, మూసి ప్రక్షాళన, మూసి కింద పట్టుకొని వచ్చి కట్టుకొని ఉండమనండి.